హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు టెక్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు కాకపోయినా ముందు ముందు రోజుల్లో అయితే మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మన మొబైల్ ఎవరైనా దొంగలించినా లేదా ఎక్కడైనా పడిపోయినా ఆ మొబైల్ దాదాపు దొరకడం అసాధ్యం. సో ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ యూజ్ చేసి మీరు పోగొట్టుకున్న మొబైల్ అనేది దాదాపు మీరు ఖచ్చితంగా కనుక్కోవచ్చు. సో ఆ ట్రిక్ ఏంటి, అది ఎలా ఉపయోగించాలి అనేది వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను కదా, లైవ్ ప్రూఫ్ కోసం నేను ముందుగా సెట్టింగ్లోకి వెళ్తాను. సెట్టింగ్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు చూసుకోవచ్చున అది రెడ్మీ మొబైల్. ఇక్కడ మీరు కనిపిస్తుంది కావచ్చు, నాది రెడ్మీ మొబైల్. ఇప్పుడు నేను ఒక వివో మొబైల్ అనేది మీకు లైవ్లో చేసి చూపిస్తాను. సో ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్ పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు మీ ఫ్రెండ్ మొబైల్ తీసుకొని అందులో ప్లే స్టోర్ నుండి ఫైండ్ మై డివైస్ అనే ఈ లోగో ఉన్న అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు మీ ఫ్రెండ్ మొబైల్లో ఈ యాప్ని అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు రెండు గ్రీన్ కలర్ బటన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ది ఒకటి అండ్ సెకండ్ ఒకటి. ఫస్ట్ది వచ్చేసి మీ ఫ్రెండ్ మొబైల్లో ఉన్న మెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. మీరు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సైన్ ఇన్ యాజ్ ఎ గెస్ట్ అని, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ మనకు గెస్ట్ సైన్ ఇన్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క మీ పోగొట్టుకున్న మొబైల్లో ఉన్న ఈమెయిల్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. నేను నా వివో మొబైల్ ఈమెయిల్ అయితే ఇక్కడ ఇస్తాను. ఫ్రెండ్స్, నా వివో మొబైల్లో ఉన్న ఈమెయిల్ అయితే ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ మీకు తర్వాత బ్లూ కలర్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేశాక ఆ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాలి. నేను ఈ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇస్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. సో పాస్వర్డ్ ఇచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సింపుల్గా నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మన ఫోన్ అనేది గూగుల్ మ్యాప్లో లొకేషన్ అయితే చూపిస్తుంది. మీకు లైవ్ ప్రూఫ్గా చూపిస్తాను. ఇక్కడ మనకు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను వివో Y3 అనే మొబైల్ అయితే అందులో ఉన్న ఈమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక నాకు ఆ ఫోన్ లైవ్ లొకేషన్ అనేది ఎక్కడుందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కాసేపు లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక 1 మినిట్ లోడ్ అయిన తర్వాత నా మొబైల్ అనేది ఎక్కడుందో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మన మొబైల్ ఏది, మనం పోగొట్టుకున్న మొబైల్ ఏది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు బ్లూ కలర్లో డాట్ కనిపిస్తుంది కదా, అది మీ మొబైల్. అండ్ మీకు గ్రీన్ కలర్లో ఒక ఫోన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది అనేది మీరు పోగొట్టుకున్న మొబైల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ చేతిలో ఉన్న ఫోన్కి, మీరు పోగొట్టుకున్న ఫోన్కి ఎంత దూరం ఉంది అనేది, దానికి వెళ్ళడానికి దారి కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా మీరు ఏం చేయాలంటే, మీ ఫోను పక్కకే ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, మీరు సౌండ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ప్లే సౌండ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. లేకుంటే అందులో మీరు ఆ ఫోన్కి ఏదైనా లాక్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ సెక్యూర్ డివైస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ఎరేజ్ డేటా అని ఉంది కదా, ఈ ఎరేజ్ డేటా పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మీరు మీ పోగొట్టుకున్న మొబైల్ లేదా దొంగిలించిన మొబైల్ ఈజీగా అయితే మీరు ఫైండ్ చేసుకోవచ్చు ఈ ఫైండ్ మై డివైస్ యాప్ ద్వారా. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ యాప్కి సంబంధించిన మరియు ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీ మెసేజ్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మిస్ అవుతూ ఉండాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.